సంద దొరికితే సైకిల్ స్పీడ్ పెంచుకోవాలనే ఆత్రంలో ఉన్న టీడీపీ పెద్దసారు చంద్రబాబు నాయుడు మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ తోటి మస్తు హుషారైండు వైసీపీని యాడ దొరకవట్టి ఎట్లా ఇరకటంలో పెట్టాలని చూస్తున్న బాబు గారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను మచ్చగేసుకునే పనిలో బిజీగా ఉన్నాడంట గట్టిగా గాలమేసి ఓ 40 50 మంది షాపలను జోపినట్టు జోపి జగన్ మోహన్ రెడ్డికి జలకియనికి ఆతారలని దగ్గర పెట్టుకొని కూసున్నాడంట ఇన్నదులు సైలెంట్ గా ఉన్న చంద్రబాబు సారు ఈ నడమ వైలెంట్ అయిపోతుండు టీడీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా గెలవడానికి బలం లేకున్నా బలగం లేకున్నా మ్యాజిక్ చేసి మొత్తానికి గెలిపించుకున్నాడు వైసీపీలో చిచ్చుపెట్టి ఆ పార్టీకించి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ అయ్యేటట్లు చేసిండు అసొంటి సమస్యలతో ఇప్పటికే దిమాగ్ సర్కాయించి ఏం చేయాలనో సమజాక తల్లడం మల్లడమైతున్న వైసీపీకి ఇదే మోకాల ధమ్కిలియాలని మీడియాకు లీకరిస్తుండట వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీల షరీకైతుండనే ప్రచారం టీడీపీ క్యాంప్కెంచి పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు వైసీపీలోని 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారని కొత్త ముచ్చటనెత్తుకుంటున్నట దీంట్లో భాగంగానే వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గం మొత్తం టీడీపీ చెప్పుచేతలానే ఉంది అంటే వాళ్ళు ఊరికొచ్చి పసుపు పచ్చ కండువా కప్పుకోనికి తయారుగున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి వీటికి బలమొచ్చేటట్లు టీడీపీ లీడర్ అమ్మ వెంగలపూడి అనిత కూడా గిట్లనే అన్నది వైసీపీలోని 40 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సార్తోటి టచ్లో ఉండరని ఈ ముచ్చట సీఎం జగన్ కు తెలియదని తెలిస్తే మాత్రం పక్కా పక్షపాతం వస్తుందని సురుకులు పెట్టింది తాటికొండ ఎమ్మెల్యే ఒక మహిళా లీడర్ అనే సోయి వైసీపీకి ఉందా ఆమెను ఊసరావల్లి శ్రీదేవి ఎట్లంటారని ప్రశ్నించింది ఇట్లా పెద్దసార్తో పాటు మిగిలిన అందరు లీడర్లు హుషారై వైసీపీని ఉరుకులు పెట్టించే పనిలో బిజీగా ఉన్నారు ఈ కథలను చూస్తుంటే బాబుగారు ఇంకోసారి వైస్రాయ్ హోటల్లో సినిమా చూపించేటట్టు ఉన్నారని బయట జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు.